పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ హఠాత్తుగా తెరపైకి చిరంజీవి ప్రజారాజ్యం రెండు వేల ఎనిమిదిలో పుట్టి రెండు వేల పదకొండులో కాంగ్రెస్లో విలీనమైంది ప్రజారాజ్యం పార్టీ ఆ కథ ముగిసి దాదాపు దశాబ్దం దాటిపోయింది ఇప్పుడు కొత్తగా ఏపీ రాజకీయాల్లో ప్రజారాజ్యం ప్రస్తావన ప్రముఖంగా వస్తోంది చిరంజీవి కూడా దాదాపుగా మరిచిపోయిన ప్రజారాజ్యాన్ని ఇప్పుడు ప్రజలకు ఎందుకు గుర్తు చేస్తున్నారు అప్పటి సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు నెమరవేస్తున్నారు అసలు ఏమిటి కదా ఏపీలో రెండు ప్రధాన పార్టీలు రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ముగిస్తున్నాయి జనాభా ఎక్కువగా ఉన్నా కూడా తెలగ బలిజ ఒంటరి ఇలా విడిపోయి ఉన్నారు కాపులు వీరందరినీ ఏకం చేసే ప్రయత్నం అప్పట్లో ప్రజారాజ్యం చేసినా ఫలితం లేదు ఇప్పుడు జనసేన అదే పాలసీ ఎంచుకుంది జనసేనని పవన్ కళ్యాణ్ కాపు ఓటర్లను ఒకే చోటకు చేస్తారనుకుంటున్నారు కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న తిరుపతి నుంచి పోటీ చేసేందుకు కూడా పవన్ సిద్ధమయ్యారని అంటున్నారు ఈ దశలో అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీ పేరు తెరపైకి వచ్చింది ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో చిరంజీవి ప్రజారాజ్యం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వైసీపీని టార్గెట్ చేస్తూ చిరంజీవిని హైలైట్ చేస్తూ చిరంజీవిపై సంపతి పెంచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రస్తుతం వైసీపీలోని కొందరు నేతలు గతంలో చిరంజీవిపై ఒత్తిడి పెంచి ప్రజారాజ్యం పార్టీని నాశనం చేశారని పార్టీ లేకుండా పోవడానికి కారణం వారేనంటూ విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి అసలు చిరంజీవికి జగన్ మర్యాద ఇవ్వడం లేదని ఆయన ఇంటికి వెళ్లాలంటే కిలోమీటర్ ముందే కారు వాపు నడిచి వెళ్లాలని ఇది ఎక్కడ సంప్రదాయం నిలదీస్తున్నారు అంటే చిరంజీవి అభిమానులను రెచ్చగొట్టి వైసీపీపై ద్వేషం పెంచుకునేలా ఓ స్ట్రాటజీ ప్రకారమే పవన్ కళ్యాణ్ కామెంట్లు చేస్తున్నారని జగన్ టీం ఆరోపిస్తోంది వైసీపీ నేతలు ఎదురుదాడి ముమ్మరం చేశారు అప్పట్లో వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ చిరంజీవికి ఎంతగానే గౌరవం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వదులుతున్నారు వైఎస్ కుటుంబం చిరంజీవి మర్యాదకు ఎప్పుడు భంగం కలిగించలేదని అంటున్నారు వైసీపీ మంత్రులు ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ వాళ్లే ప్రజారాజ్యానికి నష్టం జరిగిందని చెబుతున్నారు ఎన్నాళ్ళు అన్నయ్యను పట్టించుకుని పవన్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రజారాజ్యం పేరెత్తడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు కాపు ఓట్ల రాజకీయం ఇప్పుడు జనసేన వైసీపీ మధ్య చిచ్చు అది కాపుసేన కాదు కమ్మసేన అంటారు వైసీపీ నేతలు మా చిరంజీవిని మీ వైసీపీ నేతలు అవమానించారని అంటున్నారు జనసైనికులు గతంలో కూడా రెండు పార్టీల మధ్య మాటల చోటలు పీలినా విమర్శల దారి జరిగినా ఈసారి సబ్జెక్టు ప్రజారాజ్యం చిరంజీవి కావడం మాత్రం కొత్తగా ఉంది